ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవస్థాపకులు గండవరం సేతురామిరెడ్డి పదో వర్ధంతి వేడుకలను నెల్లూరు నగరంలోని కుసుమ హరిజనవాడలోని ప్రజా సంక్షేమ సమితి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రంగయ్యనాయుడు, తెలుగు భాష ఉద్యమ సమితి వ్యవస్థాపకులు భాస్కర్రెడ్డి, కవికోకిల రామిరెడ్డి, విజ్ఞాన సమితి కార్యదర్శి సురేంద్రనాథ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సేతురామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంగయ్యనాయుడు మాట్లాడుతూ, నవాబుపేటలో మున్సిపల్ కౌన్సిలర్గానే కాకుండా నెల్లూరు మొత్తం ఆయన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ కాలనీలోని ఖాళీగా ఉన్న స్థల యజమానులతో మాట్లాడి తాత్కాలిక ఆట ప్రదేశంగా తయారు చేశారన్నారు. చలంచెర్ల భాస్కర్రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల ఆశాజ్యోతిగా వ్యవహరించిన గండవరం సేతురామిరెడ్డి వర్ధంతి సందర్భంగా తాము పిల్లలందరికీ కూర్చునేందుకు చాపలు అందిస్తున్నామన్నారు. విద్యతోనే యువత భవిష్యత్తు అని, పిల్లలందరూ చదువుకుని అభివృద్ది చెందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-69791.